కడప జిల్లా కాశీనాయన మండలంలోని రెడ్డికొట్టాల గ్రామానికి చెందిన బందెల లక్ష్మీదేవి అదే గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివింది. తర్వాత గత ఏడాది నుండి పాఠశాలకు వెళ్లడం మానేసింది. తమ కుటుంబ పోషణ నిమిత్తం పొలం పనులు, ఇంటి పనులు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో బందెల లక్ష్మీదేవిని గమనించిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత షేక్ దాదాపీర్ కాశీనాయన మండలం సిఆర్పి రవికుమార్లు బడిమాడిన విద్యార్థిని చదివించాలని మానవత్వంతో బందెల లక్ష్మీదేవి కుటుంబాన్ని సందర్శించి వారి తల్లిదండ్రులైన సుబ్బరాయుడు ఈశ్వరమ్మలతో కలిసి బడిమాడిన లక్ష్మీదేవిని చదివించి విద్యావంతురాలుగా నిలిచే విధంగా ఏర్పాటు చేయాలని వారిని కోరారు. తమకు ఎటువంటి స్తోమత లేదని, అందుకే చదివించలేకపోయామని తల్లిదండ్రులు చెప్పడంతో దానికి ఉపాధ్యాయులు స్పందించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో చేర్పి సహాయపడతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు దాదాపీర్, రవికుమార్లు పోరుమామిళ్ల పట్టణంలోని ఓఎల్ఎఫ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయురాలు, ఆరోగ్యరాణి మరియు ఉపాధ్యాయులతో మాట్లాడి బడిమానివేసిన లక్ష్మీదేవిని 9వ తరగతి చదివించేందుకు బడిలో చేర్పించారు. అనంతరం విద్యార్థినికి నోట్ పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులకు సంబంధించిన మెటీరియల్ను ఓఎల్ఎఫ్ ప్రధాన ఉపాధ్యాయురాలు, ఆరోగ్యరాణి అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత షేక్ దాదాపీర్ 90 న్యూస్తో బాలికలు బడి మానకుండా చదువుతున్నప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వారన్నారు. అదేవిధంగా బాలికలు సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా విద్యార్థినులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై చదువు బాటలో సాగిపోవాలని వారు విద్యార్థిని లక్ష్మీదేవికి సూచించారు. లక్ష్మీదేవిని రెడ్డికొట్టాల స్కూల్లో చదువుకున్నాను. దాదాపీర్ సార్, రవి సార్ వచ్చి నన్ను ఈ స్కూల్లో ఓఎల్ఎఫ్ స్కూల్లో చేర్పించారు. మేము రెడ్డికొట్టాల గ్రామంలో లక్ష్మీదేవిని పాపను స్కూల్ మా 8 వరకు అయిపోయింది. తర్వాత ఇంటికాడ మాకు వ్యవసాయం చేసుకుంటాను కాబట్టి పొలం పనులు కంటు పెట్టుకున్నాను. తర్వాత సార్ వచ్చేసి ఈ సార్ ఆ సార్ ఇద్దరు కలిసి నా కాడికి వచ్చి నన్ను మందలిచ్చి పాప చదువు ఫైల్ అయిపోతుంది, ఇబ్బంది పెట్టవు, లైఫ్లో నీకు టీచర్ ఉంటుంది, పాపను చదివించని చెప్పడం వల్ల నేను సార్ వాళ్ళ మాట నమ్మి మళ్ళా వేల్లెఫ్ స్కూల్లో చేర్పించడం జరిగింది. దీనికి కారణం మీ ఇద్దరు సార్లు. దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడులను బాగు చేసింది, కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దింది. ఇందులో భాగంగానే ఆడపిల్లల చదువు కొడుక ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలు బాగా చదువుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాశీనాయన మండలం రెడ్డికొట్టాల గ్రామంలో లక్ష్మీదేవి అనే అమ్మాయి మా పాఠశాలలోనే 8వ తరగతి చదివి తర్వాత కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో తల్లిదండ్రులకు ఇంటి పనులు, పొలం పనులు సహకరిస్తుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి నేను, మా మండల సిఆర్పి రవి ఇద్దరము కలిసి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడినాము. చదువు యొక్క ప్రాధాన్యతను వారికి తెలియజేసినాము. ఆడపిల్లలు చదువుకున్నట్లయితే వారి భవిష్యత్తు ఉజ్వలంగా బంగారు భవితకు బాట వేసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము మాట్లాడిన వెంటనే తల్లిదండ్రులు ఇరువురు కొడుక మా లక్ష్మీదేవిని మేము బడికి పంపిస్తామని ఒప్పుకున్నారు. అందులో భాగంగా ఆ అమ్మాయి ఇష్టపడినటువంటి పూర్మామిలలోని ఓయలో బాలికల ఉన్నత పాఠశాలలో అమ్మాయిని తీసుకుపోయి స్వయంగా పాఠశాలలో చేర్పించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఓఎల్ఎఫ్ హెచ్ఎం ఆరోగ్యరాణి మేడం గారు ఆ అమ్మాయిని సాధారణంగా ఆహ్వానించి 9వ తరగతిలో చేర్చుకున్నారు. వెంటనే అమ్మాయికి కావాల్సినటువంటి స్కూల్ బ్యాగ్, పుస్తకాలు అన్నీ అందజేసినారు. ప్రతిరోజు పాఠశాలకు రమ్మని ఆ అమ్మాయిని కోరినారు. మేము ఉడక లక్ష్మీదేవిని ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించడం జరిగింది.